సికింద్రాబాద్ లో ఆందోళనకు దిగిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను పోలీస్ జీబులో తీసుకుని వెళ్లారు. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాధవిలత. తెలంగాణలో హిందువులకు ధర్నా చేసే హక్కు కూడా లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తన వల్లే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మాధవిలత ఆరోపించారు. గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముత్యాలమ్మ గుడి సమీపంలో జరుగుతున్నటువంటి ఆందోళన విషయంలో బీజేపీ అభ్యర్థి మాధవిని మళ్ళీ దీక్ష ప్రారంభించారు. ఈ ఆలయ విషయం స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలి, ఏ ఉద్దేశంతో దాడి చేశారనే దానిపై కూడా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాలంటూ మాత్రం మాధవిలత ఆందోళన చేస్తా ఉంది. నాకు తెలిసి మీరు బీజేపీ క్యాండిడేట్ గా వచ్చినప్పుడు ఇది మూడో ఘటన అనుకుంటా. ఒకటి సంతోష్ నగర్ లో నాంపల్లిలో, ఇది మూడోది. రక్షాపురం సంతోష్ అంటారా, రక్షాపురం ఒకటి, నాంపల్లి ఒకటి, ఇది మూడోది. ఈ మధ్యలో ఇంకొక చాలా పది జరిగినాయి. వెలుగులోకి వచ్చినవి ఇవి. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెంటనే పరిగెత్తితే, నేను పరిగెత్తగానే మా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే మొండిగట్టాను కదా నేను, లేవను కదా ఆడ నుంచి. మనము లొంగము వణుకము తొణకము బెణుకమాయే, మనం డబ్బులతో కొనుక్కోలేడాయే, కాబట్టి మనం వెలుగులోకి వస్తాయి. ఏ నిన్ననే మనకి నవరాత్రులు అయిపోయి దశమి రోజు వచ్చింది. నిన్న 13వ తారీఖు కూడా దశమి ఉండనాయా? ఏనే ఈ బాధ, ఏనే ఈ అన్యాయం? అరే ఏమన్నా ఈ ఊర్లు, ఈ కాలనీ వాళ్ళు, ఈ బస్తీ వాళ్ళు ఎవడన్నా పోయి ఏమన్నా అన్నారా? ఏంది అసలు ఇది? అరే పోనీ నిన్నేమన్నా అన్నారు ఎవరైనా? అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆడింటి మీద పోవాలి, పోలీస్ దగ్గర పోవాలి. గుళ్ళని పోయి అమ్మ వాడిని బయటికి లాక్కొచ్చి తొక్కి తొక్కి ఇరగొట్టడం మీద పైగా దొంగతనం అని చెప్తారా మీరు? థూ, ఏం జన్మలే నిజంగా? హిందువులా? హిందువులు పేర్లు పెట్టుకుంటారు మీరు ఉద్యోగాలు చేసుకుంటూ? రెండు ఘటనలో నిందితులు పిచ్చోళ్ళు అన్నారు, ఈ ఘటన కూడా పిచ్చోని చేస్తారేమో. పిచ్చోడేమో చే, ఇప్పుడు వీళ్ళకి ఒకటైతే అర్థమైంది నాయన, తెలంగాణ ట్రెండ్, తెలంగాణ గవర్నమెంట్ ట్రెండ్. డబ్బులు చేసుకో, హిందువులను రెచ్చగొట్టి ఓట్లు తీసుకో. ఏంటి హిందువులను రెచ్చగొట్టి ఓట్లు తీసుకో, ఆ తర్వాత డబ్బులు తీసుకో, దౌర్జన్యం చేసి బీద వాళ్ళకి ఇండ్లు ఇరగొట్టుకో, ఫాతిమా కాలేజీని మాత్రం టచ్ చేసుకోకు. ఓకే, దగ్గర కూడా పోవద్దు. ఎక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ఎక్కడో చెరువు మీదనే ఉందంట. అయితేనా ఇది గాక, ఇది గాక వాళ్ళని వదిలేసే రోడ్ల మీద పిచ్చి కుక్కలు వదిలేసినట్టు వాళ్ళు వచ్చి దేవాలయాలు కొలగొడతా ఉంటారు. కొలగొట్టిన వెంటనే నువ్వేం చేయి, ఈడు పిచ్చోడు ఆడి వెర్రోడు అని పంపించు. పోలీసులు వస్తారు, ఎందుకో 10 మంది ఉంటారు, వాళ్ళతో కాంప్రమైజ్లు చేయిస్తారు. ఆడు కాంప్రమైజ్ అయితే ఈడు కాంప్రమైజ్ అయితే ఆడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే నా బొట్టోళ్ళు వీళ్ళు బొట్టోళ్ళు కూర్చొని అరుస్తా ఉంటాం. ఏంటి మాధవిలతో డిమాండ్? ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఇంత ముందు డిమాండ్ పెట్టినా, ఆ డిమాండ్ చేయిస్తామమ్మా అన్నారు, పెద్దలు చేయించలే. ఈసారి చేయించలేదండి. అసదుద్దీన్ ఇక్కడ వచ్చి కూర్చోవాలని చెప్పిన నేను రక్షాపురంలో. నా డి ఏది, ఆ పిచ్చి పిచ్చి పిల్లర్ లేసి ఇష్టం వచ్చిండే వెనక నుంచి మొదలు పెట్టుకుంటున్నారు. ఎండోమెంట్స్ కి 2 మంత్స్ అయింది సార్, లెటర్ రాసి జవాబు ఇవ్వండి సార్. సీఎం ఇక్కడికి రావాలి, రావాల్సిందే. ఎందుకు రాకూడదు? ఏ ఓట్లు అక్కర్లేదా? ఓట్లు తీసుకోలేదా? సికింద్రాబాద్ నుంచి ఓట్లు తీసుకోలేదా? తీసుకున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి. ఎందుకని? ఇది మొదటిసారి కాదు, ఈ వారం రోజులలో 10-15 గుళ్ళు కొట్టారు. పండగ పూట జరుగుతుంటే మా మనసుకు కష్టం కలుగుతుంటే అట్లా పోలీసులు మా మాటినాక దొరికిన ప్రతి పిచ్చోడని డిక్లేర్ చేసుకుని లోపల లోపల లాలూచి పడుతూ వీళ్ళందరూ ఏందయ్యా మమ్మల్ని పిచ్చోడని చేస్తున్నారా మీరందరూ కలిసి? రెండు, ఇల్లీగల్ మస్జిద్ అది,
నలుగురు కుటుంబాలు కూడా లేవయ్యా నాలుగు ఫ్లోర్ల మధ్య దెట్టదారైందా రెండు మూడు కుటుంబాలు కూడా సరి సరిగా ఇస్లాం వాళ్ళవి నాలుగు ఫ్లోర్ల మధ్య కట్టే లోపల 34 మంది కూర్చొని ఉన్నారు లోపల ఎందుకున్నారు మధ్య లోపల అయ్యా నువ్వు ఇట్లా నిలబడవు మేము ఇట్లా ఉండము మన ఇండ్లు ధ్వంసం అయిపోతుండే ఇప్పుడు నాశనం అయిపోతుండే పోచమ్మ గుడి ఎండోమెంట్స్ వాళ్ళు మేం చెప్పినట్టు మేము ఇప్పుడు డిక్లేర్ చేస్తాం ఎట్లా కట్టాలో గుడి అట్లా కట్టాలి ఇక్కడి నుంచి ఒక్కడు కూడా లోపలికి ఇల్లీగల్ ఎంటర్ అవ్వద్దు ఇప్పుడు బారికేడ్ కడతారా మీరు ఆడ వచ్చి ఇరగొట్టమంటే బారికేడ్లు ఎందుకు లేవు ఇక్కడ ఎక్కువైపోయింది ఇంకీసారి ఊరుకోలేదు లేదు తేల్చుకుందాం అరే హిందువులంతా చెప్తున్నామయ్యా అరే హిందువులారా బయట రండి రా స్వామి రండి బయట రండి ఇక్కడే నా పాస్పోర్ట్ ఆఫీస్ లో సికింద్రాబాద్ లో రండి కలవండి మాతో పాటి అమ్మవారి అమ్మవారి విగ్రహాన్ని కాపాడుకోలేకపోయినాం ఆయన దొంగతనం అద్దం పుకారు లేపుతున్నారు రేపు ఇండ్లనే కాపాడుకుంటాం పిల్లల్ని కాపాడుకుంటాం అన్ని హిందూ సంఘాలతో కలిపి ఈసారి ఏదో పోలీస్ పెద్ద మనుషులు ఉన్నారు ఇక వాళ్ళని ఒప్పించలేరు నన్ను తీసుకపోతే తీసుకపోని జైలుకి ఇంకేం చేస్తాం జప్ప మీద జైల్లో కూర్చొని చేసుకుంటాం ఇంకా ఈ ఆందోళన కొనసాగిస్తామని ఇప్పటికీ ఈ ఆందోళన ఇక్కడి నుంచి కూడా దీన్ని కంటిన్యూ చేస్తామని దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేంత వరకు తెలంగాణలో ఆలయాలకు రక్షణ కల్పించాలంటూ మాత్రం మాధవిలత డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన ఇలానే కొనసాగిస్తానంటూ మాత్రం తన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది కెమెరా పర్సన్ హేమంత్ రవితేజ సీరియస్.